చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనే వార్త మనకు కొత్త. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయడం, విత్డ్రా చేసుకోవడం, సుదీర్ఘంగా కోర్టుల్లో విచారణ కొనసాగించడం, చంద్రబాబు నాయుడు గారి కోర్టులో నెగ్గడం అనేది మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈరోజు వైసీపీలో ఉన్న, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ నాయకులందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బహుశా రెండో తరం మూడో తరం నాయకుడు, ఎన్టీ రామారావు గారు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లకి మోటార్లు అమర్చే నాడు రాజశేఖర రెడ్డి గారు హిటాచీ మోటార్ల కొనడంలో ఎన్టీ రామారావు గారికి లంచాలు ముట్టినాయి అని చెప్పని ఆరోపణ చేసి కోర్టులో కేసేసి నిరూపణ చేయడాక మళ్ళీ తనే స్వయంగా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు, పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు, ఈ రోజు తెలుగుదేశంలోకి వచ్చిన కన్నా లక్ష్మణ గారు, రెడ్డి నాయక్ గారు, పిజి అనంతరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ లక్ష్మీ పార్వతితో సహా చంద్రబాబు నాయుడు గారి మీద పుంకాను పుంకానులుగా కేసులు వేశారు, నిరూపణ చేయలేక వాళ్ళకు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, లేదు న్యాయ పోరాటంలో ఓడిపోయారు. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఒక 100 కోట్లు 200 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారు కదా, ఇవాళ 100 200 కోట్లు ఏంటండి, ఆయన చేసిన ఆరోపణ 600 కోట్ల అవినీతి జరిగింది అని 2019 ఎన్నికలకు ముందు చాలా విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రచారం చేయడమే కాదు, చాలా ఆరోపణలు చేశాడు ఆ రోజున. సదావర్తి భూములు తెలుగుదేశం పార్టీ కొట్టేసింది, ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భోంచేసేశారు, ఉచితంగా ఇస్తున్న ఇసుకలో కూడా అవినీతి జరుగుతూ ఉంది, తెలుగుదేశం నాయకులు ఇసుకంతా భోంచేసేస్తున్నారు, పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అది పట్టిసీమ కాదు వట్టిసీమ, అమరావతి కాదు అది భ్రమరావతి, అయ్యో భ్రమరావతి కూడా కాదు అది కమరావతి, 37 మంది సీఎంని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి, అది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇట్లా విస్తృతంగా చాలా విష ప్రచారం చేశారు. ఆ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మించగలిగారు. ఆ నమ్మించిన పర్యవసానం 2019 ఎన్నికల్లో మనం ఊహించని, అతను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత స్థాయిలో ప్రజల నుంచి సీట్లు గెలుచుకోగలిగాడు. సో అతనికి ఏంటంటే ఒక అతివిశ్వాసం పెరిగిపోయింది, నేను ఎవరినైనా మ్యానిపేట్ చేయగలను, ఏ అవాస్తవాలైనా సరే చెప్పి ప్రజల్ని వక్రీకరణతోటి ప్రజల్ని నాకు అనుకూలంగా మలుచుకోగలను అని చెప్పని వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ చిన్నాన్నని దారుణంగా గొడ్డలతో నరికి చంపితే దాన్ని ముందు సహజమండంగా చిత్రీకరించారు, తర్వాత అది హత్య అని చెప్పిన నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులకి ఆపాదించి మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేశారు. ఇక్కడ తప్ప మనది కాదా, మనకి సంబంధం లేని ఒక హత్య సంఘటనని కూడా వక్రీకరించి రాజకీయంగా తనకు సానుభూతి రప్పించుకోవడానికి తప్పుడు వార్తలు రాస్తున్న భారతీ రెడ్డి మీద కేసు నమోదు చేయకపోవడం చంద్రబాబు నాయుడు గారు తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అనంతపూర్లో పరిటాలరావు గారి ఇల్లు నిర్మాణం జరుగుతున్న దగ్గర సూట్ కేసు బాంబు పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉంది అని చెప్పని ఆరోపణలు వచ్చిన సందర్భంగా అసెంబ్లీలో దాని మీద చర్చ జరిగిన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చిన్నపిల్లాడు చంద్రబాబు నువ్వు ఇట్లాంటివి దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేయకుని రిక్వెస్ట్ చేయగానే విచారణ చేయకుండా జగన్మోహన్ రెడ్డికి వదిలిపెట్టిన తప్పు మనది కాదా. నంజాల ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడువులో కాల్చాలి అని చెప్పని ప్రకటన చేసిన రోజునే కేసు నమోదు చేసి లోపల వేయకపోవడం మనది కాదా తప్పు. డోక్రామాలతో చీపులతో కొట్టించాలి అని చెప్పని ఆరోపణ చేసిన నాడే ఇష్టారీత నేను ఏది మాట్లాడినా చలామణ ఉంటుంది అని చెప్పని అభిప్రాయం అతనికి కలగడానికి ఉపేక్షించిన మనది తప్పని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. 100 రూపాయలు మొక్కై వంగండి మానవి వంగవే, అతను మొదటి తప్పు చేసిన నాడే వంగ తీసున్నట్టయితే ఇంతటి అహంభావము, వ్యవస్థను నేను మేనేజ్ చేయగలను చేయ అతి విశ్వాసము అతనిలో ప్రబలం ఉండేది కాదు, ఆ మాఫియా నెట్వర్క్ అతనికి ఏర్పడడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇవాళ మనమే రుజువు చేశాం, కేసులో మనమే ఇంక్లూడ్ అయ్యాం, మనమే డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ చేశాం, రాజ్ ఆఫ్ కరప్షన్ అనే బుక్స్ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కి, లోక్పాల్ కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి, సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కి, వైస్ ప్రెసిడెంట్ కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ మనం సబ్మిట్ చేశాం. సబ్మిట్ చేసినా కూడా ఆ రోజుల్లో
ఏ ఒక్క వ్యవస్థ కూడా రాజశేఖర్ రెడ్డికి తోటి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవసరం దృష్ట్యా ఇతని మీద విచారణ చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో గౌరవ హైకోర్టులో కేసు దాఖలైన రోజు పూర్తి డాక్యుమెంట్లు అనేసి మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా గౌరవ హైకోర్టు ఏం చేసింది నేచురల్ జస్టిస్ కింద ఇతనికి నోటీసులు ఇచ్చింది నీ వర్షన్ ఏంటి చెప్పుకోమంది ఇతను రాజశేఖర్ మాదిరి లాంటి ఖరీదైన లాయర్ని పిలిపించి తన కేసు వాదించుకొని ప్రైమాఫేసి ఉందని భావించిన తర్వాత ఇతని మీద కేసు నమోదైంది ఓవరాల్ తన అరెస్ట్ కేసు నమోదైన తర్వాత కూడా పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏదైతే కోర్టులో సబ్మిట్ అయిందో దాన్ని సిబిఐ ప్రభుత్వం నుంచి అథెంటిసిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇందులో అవినీతి జరిగిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత అంతిమ భద్రత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలని నిరోధన అయిన తర్వాత అతను అరెస్ట్ చేశారు కానీ ఈరోజు జరిగింది ఎంత ప్రాసెస్ జరిగితేనే వాళ్ళ తల్లి చెల్లి భార్య ప్రాధాన్యత కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని సారథులు రప్పించుకున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు కాబట్టి మా బిడ్డను అరెస్ట్ చేశారు మేము అమాయకులము స్వాధీనించాలము ఆదరించాలని చెప్పుకున్నారు ఒక పక్క 2004 ముందు వాళ్ళకున్న ఆస్తులు ఏంటి 2009 తర్వాత వాళ్ళకి సమకున్న ఆస్తులు ఏంటి అనేది కళ్ళ మీద కనిపిస్తున్నా ఆ విలాసాలు అనుభవిస్తున్నా ఆ ప్యాలెస్ లో నివాసం ఉంటున్నా కూడా మా అంతటి ఆడపించాలి వేరే అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేశారు ప్రజలను నమ్మించారు కానీ ఈరోజు జరిగిందండి కనీస మద్దతు విచారణ జవహర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి నంద్యాల వరకు వెళ్ళాలా ఇదే సిట్ కార్యాలయానికి పొదవేడు దూరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటుంది ఇదే సిట్ కార్యాలయానికి పొదవేడు దూరంలో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండే ఉండవల్లి నివాసం ఉంటుంది ఆయన్ని అక్కడే కలవచ్చు వివరణ అడగచ్చు లేదు మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని చెప్పని చెప్పదలుచుకుంటే అక్కడే చెప్పొచ్చు కేవలం ప్రజల మధ్య నుంచి మేము ఏదో అంకుశం సినిమాలో రావరెడ్డిని తరుముకుంటూ వచ్చినట్టుగా మేము అంతటి మా ఆధిపత్య దూరం చూడండి మా ప్రభుత్వానికి ఉన్న అధికారం చూడండి అని చెప్పని వాళ్ళ ఆధిపత్య ధోరణి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం క్యాడర్ కి చెప్పి డీవర్లు చేయగలమనే అత్యుత్సాహంతో చేసిన పనిది నంద్యాల వరకు వెళ్ళి కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక ఆర్కిస్ట్రేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్టెడ్ కేసు తోటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మేము కేసులో నమోదు చేశాము బుక్ చేశాము అరెస్ట్ చేశామని చెప్తున్నారు ఎవరిని అడ్డుపెట్టి అరెస్ట్ చేశారు మనం చూస్తా ఉన్నాం విచారణ జరుపుతున్న సిఐడి చీఫ్ సంజయ్ గారు అట్లాగే అడిషనల్ జనరల్ గా ఉన్న పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భంలో కూడా విలేకరులు గుచ్చుగుచ్చు అడుగుతున్నారు ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి డబ్బు ముట్టింది అనే ఆధారాలు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారికి డబ్బు ముట్టినప్పుడు ఆయన మీద కేసు ఎట్లా నమోదు చేశారు అని చెప్పని వాళ్ళు మీరు చెప్తున్నదండి ఇప్పుడు విచారణ చేసి ఆధారాలు కనుక్కుంటారంట చంద్రబాబు నాయుడు గారికి డబ్బు ఎట్లా రూటైంది అనేది ఇప్పుడు విచారణ చేయాలి అంటే విచారణ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత కదా విచారాలు చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత కదా ఆయన అరెస్ట్ చేయాల్సింది సాక్ష్యాధారాలు లేకుండా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన్ని 100కి 100 పాళ్ళు ఆయన అరెస్ట్ చెయ్యాలనే ఏకైక లక్ష్యంతో చేసిన కార్యక్రమం తప్పితే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని చెప్పని ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ స్థాయిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ అయింది ఏ అకౌంట్ లో ఎవరు క్యాష్ విత్డ్రా చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇచ్చారు అనేది మనీ లాండరింగ్ జరిగిందని కానీ లేదు క్యాష్ కాంపోనెంట్ లో విత్డ్రా చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అని కానీ చంద్రబాబు నాయుడు గారికి ముట్టింది అని కానీ ఎక్కడ ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయగలిగారు వాడు 100కి 100 పాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు నమోదు చేశారు ఆ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ రోజు జైల్లో పెట్టామని చెప్పిన రాక్షస ఆనందం పొందుతున్నారు థ్యాంక్స్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆయన మినీ మహానాడు పెట్టుకున్నా బాదరే బాదరి కార్యక్రమం పెట్టుకున్నా లేదు ఇదే కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం పెట్టుకున్నా లేదు ఈ రోజు మీ భవిష్యత్తుకి నా షూరిటీ అనే కార్యక్రమం పెట్టుకున్నా కూడా రానంత పబ్లిసిటీ రానంత ఆయన గురించి చర్చ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వివిధ రాష్ట్రాల్లో దేశ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి 2004 తర్వాత తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి బహుశా నిదానంగా ప్రజలు కూడా మర్చిపోయారు కానీ ఇప్పుడు జనరేషన్ కి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం చేశారు ఏం సాధించారనే వాస్తవాలు కూడా తెలియవు ఇవాళ విస్తృతంగా చర్చ జరగడానికి ఆస్కారం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ సంస్థలు నెలకొల్పారు వాటి ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది ఏ ఏ కుటుంబాల స్థాయి ఎట్లా పెరిగింది అనేది ఇవాళ ఎవరు చెప్పకుండానే ఆ కుటుంబాలే ముందుకొచ్చి చెప్పే అంతటి అవసరం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి అంటే వాలంటరీగా ముందుకొచ్చి వాళ్ళు చెప్పగలుగుతున్నారు అని అంటే ఆ లాయల్టీ వాళ్ళు చూపిస్తున్నారు అని అంటే ఆ నిజాయితీతోటి నిబద్ధతతోటి కుటుంబాలకి రాష్ట్రానికి సమాజానికి చేయాలనే ఒక లక్ష్యంతో చిత్తశుద్ధితోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక అంటే భవిష్యత్తుని విజువలైజ్ చేసి ఒక దార్శనికుడిగా ఆయన వేసిన అడుగులు పర్యవసానం ఇవాళ సంపద సృష్టి జరిగింది ఉపాధి అవకాశాలు పెరిగినాయి
ఉపాధి అవకాశాలు ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగింది, గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది, తద్వారా లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఇవన్నీ అనుభవిస్తున్న కుటుంబాలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్న అంటే ఆయన వేసిన విత్తనాల ఫలాలు ఇవాళ ఎవరెవరికి అందుతా ఉన్నాయి అనేది ఆ గ్రహింపు ఉంది. కాబట్టి ఇవాళ 100కి 100 పాళ్ళు విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారి గురించి సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇంత ఘనంగా చెప్పుకోగలుగుతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేసు విచారణ అనేది ఇందాక చోరటి చెప్పినట్టుగా బెయిల్ పిటిషన్ అడగల, ఎందుకంటే ఆ రోజు అరెస్ట్ చేసిన రోజే సిద్ధార్థ లూథరా గారు అవగాహన లేని లాయరా, దేశంలోనే టాప్ 5 లాయర్స్ లో ఒకయన ఆయన, ఆయన ఎందుకు బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాల? చాలా మంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ ఫైల్ చేయని మూలన వాళ్ళ లాయర్లు తప్పు చేశారు అని అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా, సిద్ధార్థ లూథరా గారి కన్నా, అక్కడ పోసాన వెంకటేశ్వర గారి కన్నా, దమ్మలపాటి శ్రీనివాసులు గారి కన్నా మనం అనుభవంలో మనకు అంత విషయ పరిజ్ఞానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ న్యాయ కోవిందులు నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఆ పోరాటం ఎట్లా చెయ్యాలనేది, మనం తప్పు చేయలా, మనలో గిల్టీనెస్ లేదు, మనం రోడ్డు మీద వెళ్తుంటే మనకు ఒక లారీలు వెనక ఒక రాసి ఉంటుంది, ఉరి నజర వాలే తేరా మూకాలా అని, తప్పుడు ఆలోచన కలిగిన వాడ నీ మొహం నలుపు అని. మనలో గిల్టీనెస్ లేదు కాబట్టి మనం ధైర్యంగా ఇది తప్పుడు కేసులు వాదిస్తున్నాం, మాకు బెయిల్ కావాలని అడిగాము అని అంటే మనం కేసులు అడ్మిట్ అయినట్టు. ఈ కేసులో సాక్ష్యాలు లేవు, సెక్షన్ 409 నాకు అప్లికబుల్ అవ్వదు అని చెప్పని ధైర్యంగా వాదిస్తా ఉన్నారు. గవర్నర్ కన్సెంట్ లేకుండా 17A అప్లికబుల్, అంటే 2018 లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం గవర్నర్ కన్సెంట్ తీసుకొని మాత్రమే అరెస్ట్ చేయాల్సిన దగ్గర గవర్నర్ కేసు నమోదప్పుడు కానీ అరెస్ట్ చేసే సందర్భంలో కూడా గవర్నర్ కన్సెంటే తీసుకోలేదని చెప్పని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన వ్యవస్థలు మేనేజ్ చేయబడ్డాయి కాబట్టి మనం కొన్ని వ్యవస్థల గురించి పబ్లిక్ లో మాట్లాడటానికి వీలు కాదు కాబట్టి కొన్ని మనం ప్రస్తావించుకోవట్లేదు. అంతవరకే కొన్ని మర్యాదలు మనం కాపాడుతున్నాం కానీ ఆ వ్యవస్థల మర్యాదలు నిలుపుకోవటం. అయినా సరే ఇవాళ కేసు నమోదైంది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, 100కి 100 పాళ్ళు న్యాయ పోరాటంలో అంతిమ విజేతలుగా నిలిచేది మనమే. సత్యమేవ జయతి అనేది రూపు అవగం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు డీపీ కాదు. ఇవాళ నారాజా కేసు ఢిల్లీ స్థాయిలో అక్కడ జాతీయ మీడియాను ఎదుర్కొంటున్న సందర్భంగా సూటిగా స్పష్టంగా కళ్ళలోకి చూసి తను మాట్లాడగలుగుతున్నాడు అని అంటే, తన తండ్రిని డిఫెండ్ చేసుకోగలుగుతున్నాడు అని అంటే, డాక్యుమెంట్లు ఎవడే సిది అని చెప్పని స్పష్టంగా చూపించగలుగుతున్నాడు అని అంటే, అక్కడ తప్పు జరగలేదు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు, తప్పు చేసిన వైపు ఉన్నారు కాబట్టి ఇవాళ సిఐడి చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్ పెట్టినా, లేదు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొదవల సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వుతా, నాసిక్ లో గంగా నది పుట్టింది అని చెప్పి తడబాటు సమాధానాలు తప్పుడు జవాబులు చెప్పే స్థాయికి వాళ్ళ ప్రెస్ మీట్లు మారిపోతున్నాయని అంటేనే 100కి 100 పాళ్ళు. ఇందాక నేను చెప్పిన బురి నజర్ వాళ్ళ ఎవడనేది మనకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.